అందుకే శంకరాచార్యులు వారు అమ్మవారి కన్నుల గురించి చెప్తే దృశాద్రాఘీయస్యా దరదలిత నీలోత్పల రుచ అంటారు. అందున విచ్చి విచ్చుకోకుండా ఉండేటటువంటి నల్లకలువ అందమే వేరు. ఆ మధ్యలో దుద్దు కొంచెం ఇలా లోపలికి విప్పి చూస్తుంటే అడుగున నీటి బిందువులు కూడా ఉంటాయి. అయితే ఎంత అందంగా ఉంటుందో ఆ తడి. అమ్మవారి కను గుడ్డుకి ఎప్పుడు తడి ఆరిపోయిన కన్ను ఉండకూడదు కదూ. అమ్మవారి కన్ను అంత అందంగా ఉందని చెప్పడానికి శంకరాచార్యుల వారు దాన్ని ఉపమానంగా స్వీకరించారు. అర్జునుని యొక్క దేహ కాంతి అంత నల్లకలువ యొక్క కాంతితో ఉంటుంది. కానీ మన వాళ్లకున్న గుణం ఏమిటో తెలుసా అండి? దేవతల రంగులు మార్చేయడం అంటే మన వాళ్ల తర్వాత. అసలు దేవతలు ఏ రంగులో ఉంటారో ఆ రంగు అంటే వాళ్ళు పుట్టుకతో ఏదో వచ్చిన రంగు కాదు, అది వాళ్ళ గుణాన్ని ప్రకటిస్తుంది. ఆ రంగు అసలు మనం వెయ్యం. పరమశివుణ్ణి ఎక్కడ చూడండి, నీలంగా ఉంటాడు. అదేం ప్రారంభం నాకు అర్థం కాదు. ఆయన అసలు నీలంగా ఉండనే ఉండడు. ఆయన స్ఫటికమణి నిభం తెల్లగా ఉంటాడు, నల్లగా ఉంటుంది. మా అమ్మ పార్వతీదేవి అమ్మవారిని ఎర్రగానో తెల్లగానో అమ్మవారిని వేస్తారు, నల్లగా పరమేశ్వరుని వేస్తారు, నీలంగా తీసుకెళ్లి హనుమని నిలిచోబెడతారు. ఆయన బంగారుపు ముద్ద ఎలా ఉంటుందో అలా ఉంటారు ఆయన. బంగారు కాంతితో ఉంటాడు ఆయన. అసలు ఆ బంగారు రంగేవీరు హనుమకి తెల్లగా ఉంటుంది. సరస్వతీదేవి శంకరుడి చెల్లెలు సరస్వతి, అందుకని వాళ్ళిద్దరూ తెలుపు. విష్ణువు చెల్లెలు పార్వతి, అందుకని వాళ్ళిద్దరూ నలుపు. బ్రహ్మగారి చెల్లెలు లక్ష్మి, అందుకని వాళ్ళిద్దరూ ఎరుపు. ఏ అన్నా చెల్లెలు ఆ రంగులో ఉంటారు, కానీ మన వాళ్ళ రంగులు వేరు. సరే, ఇప్పుడు ఆ రంగులు, దాని గుణాలు, దాని విశేషం, దాని విచిత్రం, ఆ బంధుత్వాలు అంత వేరు. శాస్త్రం ఇప్పుడు మళ్ళీ ఆగడం ఎందుకు? కానీ కాబట్టి నల్లకలువ ఎలా ఉంటుందో అటువంటి కాంతితో అటువంటి వర్ణంతో ఉన్నాడు అర్జునుడు. ఆయన ధనస్సు పట్టుకు నిలబడితే ఎలా ఉన్నాడంటేట, ఇంద్రధనస్సు మెరిసినటువంటి నల్లమబ్బ ఎలా ఉంటుందో అలా ఉన్నట్ట. అది నిజంగా చాలా గొప్ప అందం. ఆకాశం వర్షాకాలం వచ్చినప్పుడు సాయంకాలం అయ్యేటప్పటికి దట్టంగా మబ్బు పట్టి రాత్రి 7 గంటలకో ఒక్కసారి గాలి మారిపోయి పెద్ద గాలి వచ్చి దుమ్ము రేగిపోయి ఉత్తర క్షణం మన ప్రయత్నం అక్కర్లేదు, చాలా తేలిగ్గా పోయేది కరెంటు. కాబట్టి లోకమంతా చీకటైపోతుంది. లోకమంతా అన్నమాట ఎందుకు, మన రాష్ట్రం చీకటైపోతూ ఉంటుంది. ఆ రోజు తొందరలో పోయి ప్రకాశవంతం అగుగాక మనం ఇలా చూసేటప్పటికీ ఊరంతా చీకటే కాబట్టి కొత్తగా వెలుతురు ఒక దీపం కనబడదు ఆ సమయంలో. అప్పుడు తళుక్కన మెరుపు మెరిస్తే నల్లటి ఆకాశంలో మెరిసినటువంటి ఆ మెరుపుతో సౌదామినితో కూడినటువంటి ఆ నల్లమబ్బు అందాన్ని మీరు అనుభవించాలి. అద్భుతం అసలు. ఊరు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఒక్కసారి ఏదో ఫ్లాష్ వెలుతురు కనపడినట్లుగా కనపడుతుంది. నాకెవరో మొన్న ఒక ఇది పంపించారు, వర్షం వస్తోంది, మెరుపులు మెరుస్తున్నాయి, పిల్లాడు భయపెడతాడని తల్లి గబగబా వెళ్లి స్కూల్ నుంచి తీసుకొస్తోంది. తీసుకొస్తుంటే మెరుపు మెరిచినప్పుడల్లా పిల్లాడు ఆగిపోయాడు నవ్వేవాడు. అయితే నువ్వు భయపడతావని నేను వచ్చి నిన్ను స్కూల్ నుంచి తీసుకెళ్తున్నాను, నువ్వు మెరుపు మెరిచినప్పుడల్లా ఆగి నవ్వుతావేంటి అని తల్లి. అంటే ఆయన అన్నాడు, అమ్మ నువ్వే చెప్పావు కదా భగవంతుడికి మనం అంటే చాలా ప్రీతని, పరమేశ్వరుడు స్కూల్కి వచ్చి నువ్వు నన్ను తీసుకెడుతుంటే చిన్నతనంలో నేను స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళిపోతున్న ఫోటోలు తీసుకోవాలని ఇవాళ కెమెరా పట్టుకుని వచ్చి ఫోటోలు తీస్తున్నాడు. మరి ఫోటో తీసేటప్పుడు నవ్వుతూ పడద్దు, అందుకని ఆయన కెమెరా తలుపుతుమని పిలిచినప్పుడు నవ్వుతూ కనపడ్డానమ్మా. వీడి గురించి ఆయన భయపడిపోయాను తల్లి తెల్లబోయింది. తల్లి నేర్పిన భక్తి, వాడు ఆకాశంలో మెరుపులో కూడా పరమేశ్వరుడు తన్ని ఫోటో తీసుకుంటున్నాడని నవ్వుతూ నించునే పట్టదని ఎదురుకుండా. ఎవరి దృష్టికోణం వాళ్ళది, ఎవరి ఐశ్వర్యం వారిది. కాబట్టి ఆయన ధనస్సు పట్టుకు నిలబడితే నల్లమబ్బు మధ్యలో మెరిచినటువంటి మెరుపుతీగ ఎలా ఉంటుందో, మెరుపుతీగతో కూడిన మబ్బు ఎలా ఉంటుందో అలా ఉన్నాడు. అటువంటి వాడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ తెల్లబోయి అప్పా ఏమి అర్జునుడు, ఏమి అర్జునుడు అని చూస్తుంటే అందున ఆ చేతులు అటువంటి చేతులు ఆయన యొక్క ఆహార్యమునందు ఆయన ఆ సాముద్రికంలో ఆయనకి రామచంద్రమూర్తికి అర్జునుడికి వీళ్ళిద్దరికీ ఉన్న గొప్ప విశేషం ఆ ధనస్సుని ఇలా పట్టుకుంటే అంతంత పొడుగు చేతులు, ఆ బాణాన్ని తీసి సంధించి ఆకర్ణాంతము లాగుతుంటే అంతంత పొడుగు చేతులతో ధనస్సు పట్టుకుంటే అదొక గొప్ప అందం. కాబట్టి ఆ అర్జునుడు వచ్చి నిలబడ్డాడు. ప్రజలందరూ కూడా ఆ అర్జునుణ్ణి చూసి అనుకుంటున్నారు, వీడే కృతహస్తుడు, అఖిలాస్త్ర విద్యలందు వీడే అగ్రగణ్యుడు,
ధర్మ విధులలోన వీడే భరత వంశం వెల్ల వెలుగు కుంతి కడుపు అవు చల్లగా పుట్టిన ఘనభుజుండు. చూశారా, వీడు చేతులున్నందుకు ధన్యుడు, మనందరినీ రక్షించగలడు. వీడు ఆ చేతులతో బాణాలీసి ధర్మ విరుద్ధమైన వారిని శిక్షించి నిగ్రహించి ధార్మికమైన వాళ్ళని రక్ష చేస్తాడు. వీడే అఖిల శాస్త్రముల యందు అగ్రగణ్యుడు. వీడే ధర్మ విధులు పుట్టినటువంటి భరత వంశంలో వెలుగుల ముద్ద, కుంతి కడుపున పుట్టినటువంటి మహానుభావుడు అని ఆ కుంతీదేవి కడుపుని తలుచుకుని వాళ్ళందరూ పొంగిపోతే కుంతీదేవి సంతోషంతో కళ్ళు తుడుచుకుంటారు. ఏ తల్లికైనా ఇంకంతకన్నా భాగ్యమే ఉంటుంది. ఏ అమ్మ కొన్న కొడుకు ఇంతటి మహానుభావుడు అన్నారనుకోండి, ఆ అమ్మ ఎంత సంతోషం పొందేస్తుంది నిజంగా. కాబట్టి ఆవిడ కళ్ళు తుడుచుకుంది. ఒక్కసారి ప్రజలందరిలో ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఆయన గుణములు చెప్పుకుంటుంటే సవ్వడి ఆ రంగమధ్యమునందంతటా కూడా ఘోషిస్తోంది. అటువంటి సమయంలో అక్కడ ఉండేటటువంటి వాళ్ళని ఆ ధృతరాష్ట్ర మహారాజు గారు అడిగాడు, విదురుణ్ణి, ఏమిటి జనులంతరూ అంతా ఏదో ఒక్కసారి మాట్లాడుతున్నారు, ఏమైంది అక్కడ సభలో అని అడిగాడు. అడిగితే విదురుడు అన్నాడు, భూరిభుజుండజ్జనుడతి శూరుడు తన అస్త్ర విద్య చూపగా రంగ ప్రారంభుడైన అతని అవారితమున పొగడు జనరవం విధి అధిపా. అదిగోనయా, పాండురాజు కుమారుడైనటువంటి అర్జునుడు ధనుర్విద్యా ప్రదర్శనం కోసమని ధనస్సు పట్టుకుని రంగప్రవేశం చేసి నిలబడగానే ఆయన గుణములను ఆయన యొక్క రూపాన్ని చూసి పొంగిపోయినటువంటి ప్రజలు పెద్ద పెట్టున ఒక్కసారి మాట్లాడుకోవడం వల్ల వచ్చినటువంటి ఆ ధ్వని చేత ఇంత పెద్ద కలకలం పుట్టింది, ఇంతమంది పొగుడుతున్నారయా అర్జునుణ్ణి అన్నాడు. అంటే వెంటనే ధృతరాష్ట్రుడు అన్నాడు, అనవుడు ధృతరాష్ట్రుడు తన మనమున సంతోషమంది మానుగ వీనుల్కరిన ఫలమిప్పుడు కంటిన్ వినగంటిని పాండుసుతుల విద్యాశక్తులు. ఇన్నాళ్లకి కళ్ళు లేకపోయినా చెవులున్నందుకు ధన్యత పొందాను. ఆ పాండురాజు నా తమ్ముడున్నాడే, నా తమ్ముడు పాండురాజు కొడుకులు ఇంతగా ప్రజలలో కీర్తిని పొందారని, వాళ్లని చూస్తే ప్రజలు ఇంత సంతోషపడిపోతున్నారని విని నేను ఎంత ఆనందం పొందుతున్నాను అన్నాడు. అని ఆయన నోటి వెంట ఒక అనకూడని మాట ఒకటి దొల్లిపోయింది. ఒక్కొక్క పుణ్యకాలమునందు నోటి వెంట వచ్చినటువంటి మాట అలాగే ఉంటుంది. ధృతరాష్ట్రుడి నోటి వెంట ఒక మాట వచ్చింది. ఆయన అన్నాడు, భూరి నిజద్యుతితోడ బృధారణి సంభూత పాండవగ్నిత్రితయంబారగా అస్మత్కుల దురితోరుతారణ్య దాహమున్నతి చేయున్. ఇదిగో కుంతి అనబడేటటువంటి అరణి నుండి ఉద్భవించినటువంటి త్రేతాగ్నుల వలె ఉన్నటువంటి ఆ ధర్మజ భీమ అర్జునులనబడేటటువంటి ముగ్గురు ఉన్నారే, వాళ్ళు నా వంశంలో పుట్టిన పాపాన్ని కాలుస్తారు అన్నాడు. ఎవరా పాపం ఎక్కడుంది? తన వంశంలో, తన బిడ్డల రూపంలోనే ఉంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? తన బిడ్డల్ని చంపేస్తారు. కాబట్టి పాండుపుత్రుల చేతిలో తన పుత్రులు నశించిపోతారు అన్న వాక్కు తనకి తెలియకుండానే తన నోటి వెంట ధృతరాష్ట్రుడు అనేశాడు. అంటే అంత సంతోషించాడు, ఆ సంతోషంలో ఆయన నోటి వెంట వచ్చినటువంటి మాట మాత్రం వేరొక రకమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడం భారతంలో సత్యం అవుతుంది. ఇప్పుడు అర్జునుడు తన యొక్క విలువిద్యా ప్రదర్శనాన్ని ప్రారంభం చేశాడు. ఆగ్నేయశరమున అతి భీకరగ్నియు వారుణాస్త్రమున దుర్వార జలము అనిలబాణంబున అధికానిలంబును మేఘాస్త్రమున మహామేఘచయము మహామేఘచయమును పుట్టించు మరియును భూమిబాణంబున భూప్రవిష్టుండగు భూరి ఘోర శైల బాణంబున శైలరూపమును దాల్చు వీరుండు అదృశ్యాస్త్ర విద్య పేర్మి తానదృశ్యదేహుండగు తక్షణంబా హ్రస్వుడగు దీర్ఘుడగు సూక్ష్ముడగు రయంబుతోళ రథ మధ్య గతుడగు దుర్గతుండునగు మహీతల గతుడగు అద్భుతముగా. ఆ అర్జునుడు తనకి ద్రోణాచార్యుల వారు ఉపదేశం చేసినటువంటి మంత్రముల చేత ధనుర్వేదంలో ఏ స్థితిని పొందాడో చూపిస్తున్నాడు. ఆగ్నేయశరమున అతి భీకరాగ్నియు, ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించి భయంకరమైనటువంటి అగ్నిహోత్రాన్ని సృష్టించాడు.
వారుణాస్త్రమున దుర్వార జలము. ఆయన వెంటనే వారుణాస్త్రాన్ని ప్రయోగించి పెద్ద నీటిని సృష్టించాడు. చిత్రం ఏమిటంటే అర్జునుడు విలువిద్యా ప్రదర్శనం చేస్తున్నప్పుడు అందరూ సంతోషించారు. భీమ దుర్యోధనులు కొట్టుకుంటున్నప్పుడు సభ రెండు కింద విడిపోయింది. భీముడి వైపు వాళ్ళు దుర్యోధనుడు నశించాలని, దుర్యోధనుడి వైపు వాళ్ళు భీముడు నశించాలని వాళ్ళిద్దరి మధ్య పగ ప్రేక్షకుల్లో కూడా వెళ్ళింది. అర్జునుడి విషయంలో అందరూ సంతోషించారు. కాబట్టి వారుణాస్త్రమున దుర్వార జలము అనిల బాణంబున అధికానిలంబును మేఘాస్త్రమున మహామేఘచయము. వాయవ్యాస్త్రాన్ని ప్రయోగించి బ్రహ్మాండమైనటువంటి గాలిని సృష్టించాడు. మేఘాస్త్రమును ప్రయోగించి గొప్ప మేఘాలు సృష్టించాడు. అలాగే భూమి బాణాన్ని వేసి తాను భూమి లోపలికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి మళ్లీ భూమిలోంచి పైకొచ్చాడు. అలాగే శైలబాణాన్ని ప్రయోగించి తాను ఒక పెద్ద పర్వతం కింద మారిపోయాడు. మళ్లీ తాను మామూలు రూపాన్ని పొందేశాడు. అదృశ్య బాణాన్ని ప్రయోగించి తాను అదృశ్యమైపోయాడు మేఘనాథుళ్లాగా. మళ్లీ ఆ రంగస్థలం మీద ప్రత్యక్షమైపోయాడు. అంతలోనే వేరొక మంత్రాన్ని ప్రయోగించి తాను భూమి మీద పొట్టివాడైపోయాడు. అంతలోనే మళ్లీ యథాస్థితిని పొందాడు. మళ్లీ అంతలో ఇంకో మంత్రప్రయోగం చేసి తాను చాలా పెద్దగా పొడుగ్గా ఉన్నవాడిగా అయిపోయాడు. అంతలోనే సూక్ష్మ శరీరం ఉన్నవాడిగా అయిపోయాడు. అంతలోనే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి ఏనుగుల మీద, గుర్రాల మీద, రథాల మీద ఎగిరి దూకాడు, వాటిని నడిపాడు. అంతలోనే ఒక గుర్రాలతో కూడినటువంటి రథం వేగంగా వెళ్ళిపోతుండగా పరిగెత్తుకుంటూ వెళ్లి ఎగిరి దాని నొగల మీద కూర్చుని ఆ గుర్రాల కళ్ళాలు పట్టుకుని ఆ రథాన్ని సక్రమమైన మార్గంలో నడిపాడు. పరిగెత్తేటటువంటి సింహం, పులి, పంది ఇలాంటి వాటిని విడిచిపెడితే ఒక్కొక్క దాని నోట్లో 5-6 బాణాలు తప్పున ప్రయోగం చేశాడు. ఆవు కొమ్మును ఒక దాన్ని తీసుకొచ్చి అక్కడ కడితే ఆ కొమ్ము మీద 21 బాణములను వరుస క్రమంలో ప్రయోగించి చూపించాడు. ఇన్నిటిని ఏకధాటిగా, ఇంకా మాట్లాడడానికి ఏం లేదు, భీమ దుర్యోధనుల యుద్ధంలాగా అర్జునుడు ఒకదాని వెంట ఒకటి చేసేస్తుంటే ఆయన యొక్క విలువిద్యా ప్రదర్శనానికి, ఆయన యొక్క నైపుణ్యానికి, ఆయన యొక్క శౌర్యానికి, ఆ తేజస్సుకి, ఆ అందానికి ముగ్ధులైపోయి సభంతాలా నోళ్లు తెరిచి కన్నులు రెప్పవేయడం మర్చిపోయి అర్జునుడి వంక అలా చూస్తూ ఉండిపోయారు. అంతే, అకస్మాత్తుగా అర్జునుడు ఆ రంగమధ్యంలో ఇంత గొప్పగా ప్రదర్శనం చేస్తున్నాడు, అందరూ చూస్తున్నారు, ఎవ్వరూ ఊహించలేరు. గబగబా పరిగెత్తుకుంటూ మధ్యలో ఒక వ్యక్తి వచ్చాడు. చూడండి, ఏదో మంచి ఆట రసకందాయంగా జరుగుతుంటే ఎవరో గబగబా ఆ క్రీడా మైదానంలో ఒక పరిగెత్తుకొస్తే అందరి దృష్టి ఎలా మరణిపోతుందో అలా ఒక ఆయన గబగబా వచ్చాడు. సాలప్రాంశు నిజోజ్వలకవచు శశ్వత్కుండలోద్భాసితున్ బాలార్క ప్రతిమున్ శరాసనధరున్ బద్ధోగ్ర త్రింశు శౌర్యాలంకారు సువర్ణవర్ణు ఘను కర్ణాఖ్యున్ జగత్ కర్ణ పూర్ణ పూర్ణాలోలగ్గును చూచి చూపరు ప్రభూత ఆశ్చర్యులై రచ్చటం. ఆ వచ్చినటువంటి వాడు మెరిసిపోతున్నటువంటి సహజమైన కుండలాలు, అవి తెచ్చిపెట్టుకున్నవి కావు, చెవులకి సహజమైనటువంటి కుండలాలతో, సహజమైనటువంటి కవచంతో, బ్రహ్మాండమైనటువంటి చేతిలో పట్టుకున్నటువంటి ధనస్సుతో సూర్యుడు బాలసూర్యుడై భూమి మీద నడుస్తున్నాడా అన్నట్టుగా బాలసూర్యుని యొక్క తేజస్సుతో, బంగారు రంగు కాంతితో మెరిసిపోతున్నటువంటి కర్ణుడు ఆ రంగంలోకి ప్రవేశించి ద్రోణాచార్యుల వారికి ఒక నమస్కారం చేసి అర్జునుడి వంక చూసి వెంటనే అన్నాడు, నీవ కడు నేర్పు కాడవు కావలవదు వీని గొన్ని గరసిత మేమున్ని విద్యలెల్ల చూపుదు మే వీరుల సూచి మేలు మేలని పొగడం. ఏవి నువ్వే తగ్గ వీరుణ్ణి అనుకుంటున్నావా, నీకే విద్యలొచ్చు అనుకుంటున్నావా, నీకే వచ్చు అవు మాకు వచ్చు, మేము చూపిస్తాం ఆ విద్యలని అన్నాడు. ఇందులో ఒక చిత్రం ఒకటి ఉంది. అర్జునుడు కూడా ఇలా రావచ్చు, అలా రాలేదు. గురువుగారు వెళ్ళమన్నప్పుడు వెళ్ళాడు, గురువుగారు ఆ విద్యా ప్రదర్శనం చెయ్యమన్నప్పుడు చేశాడు. కర్ణుడు కూడా రావచ్చు, తప్పేం లేదు. కానీ కర్ణుడు వచ్చేటప్పుడు గురువుగారి అనుమతి వేడి, గురువుగారు ఎలా విద్యా ప్రదర్శనం చెయ్యమంటే అలా చెయ్యాలి. అంతేకాని అంతమంది పెద్దలు కూర్చునుండగా అంతకుముందు విద్యా ప్రదర్శనం చేశాడు ఒక వ్యక్తి, నువ్వు చెయ్యగలవు, అర్జునుడితో ఎందుకు?
ఆయన ఏమైనా నేనే చేయగలిగిన వాడినని కానీ ఒక్క మాట అర్జునుడు ఇప్పటి వరకు మాట్లాడినట్టు భారతంలో ఏమైనా ఉందా? ఏమీ లేదు. గురువు గారు చేయమన్నారు, ఆయన చేశారు. అర్జునుడిని ఎందుకు తిప్పి పడవడం అంటే, భీముడి మీద దుర్యోధనుడికి ఎంత కక్షో, అర్జునుడి మీద అంత కక్షున్నవాడు ఒకడున్నాడని భారతంలో ఇప్పటి వరకు మనకు తెలియదు. అంటే ఇదే మొదటిసారి భారతం వింటుంటే, అర్జునుడి మీద అంత కక్ష పెట్టుకుని భీముడితో సమానంగా కదా యుద్ధం చేసే దుర్యోధనుడు ఉన్నట్టు, అర్జునుణ్ణి దృష్టిలో పెట్టుకుని విలు విద్య నేర్చుకుని అర్జునుణ్ణి ఓడించాలన్న కుతూహలం ఉన్నవాడొకడు కూడా ఉన్నాడు అన్నది బయటకు వచ్చింది. ఇది కుమారాస్త్ర విద్యా ప్రదర్శనంలో జరిగిన గమ్మత్తు ఏమిటంటే, అర్జునుడి మీద కక్ష ఉన్నవాడెవరు? ఇప్పుడు బయటపడ్డాడు, బయటపడి అర్జునుణ్ణి అధిక్షేపించాడు. అధిక్షేపిస్తే ఆయన మాట్లాడగానే, నన్నయ్య గారు ఎంత అందంగా మాట్లాడతారండి అనిన, ఇనతనయు పలుకులు జనులకు విస్మయము, సవ్యసాచికి కోపంబును సిగ్గును, మరి దుర్యోధనునకు ప్రీతియును తేచే తక్షణమాత్రం. ఆ సమయంలోనే ఆయన అయిన ఇనతనయు పలుకులు, ఆ సూర్యుని యొక్క కుమారుడైనటువంటి కర్ణుడు పలికినటువంటి పలుకులు ఏవైతే ఉన్నాయో అవి మూడు రకాలుగా ప్రకాశించాయి, మూడు ఫలితాలు తీసుకొచ్చాయి. జనులకు విస్మయము, ఎవర్రా ఇతను, మనం ఎప్పుడు చూడలేదు. అయ్యబాబు అతనే అంత బాగా చేస్తున్నాడంటే నీకే వచ్చా, నాకు వచ్చంటున్నాడు కాబట్టి జనులకు ఆశ్చర్యం కలిగింది. రెండు, సవ్యసాచికి కోపంబును సిగ్గును. సవ్యసాచి అంటే రెండు చేతులతో మానం వేయగలిగిన వాడు కాబట్టి ఇప్పుడు ఆయనకి నన్నయ్య గారు ఒక విశేషణాన్ని వేశారు, చీల్చేయగలడం, రెండు చేతులతో బాణాలు వేయగలడం. వెయ్యగలిగిన వాడికి కోపం వచ్చింది, సిగ్గు వేసింది. ఎందుకో మీకు తర్వాత తెలుస్తుంది. కాబట్టి సవ్యసాచికి కోపంబును సిగ్గును, మరి దుర్యోధనునకు ప్రీతియును చేసే తక్షణ మాత్రమును. దుర్యోధనుడికి చాలా ప్రీతి పొంగింది కర్ణుడి మీద. ఎందుకు? భీముడి మీద యుద్ధానికి తాను తయారవుతున్నాడు, అర్జునుడి మీద యుద్ధానికి తన వైపు అలాంటి వాడు ఉన్నాడన్న ధైర్యం లేదు ఇన్నాడు. అన్నన్నా ఒకడు దొరికాడు, వాడు అర్జునుడికి స్నేహితుడు కాడు. స్నేహితుడైతే ఇలా మాట్లాడు, అర్జునుడి యందు ఎక్కడో తెలియకుండానే కడుపులో కక్ష పెంచుకున్నవాడు కాకపోతే అలా మాట్లాడక్కర్లేదు. ద్రోణాచార్యులు వారిని అడగాలి, పెద్దవాడు భీష్ముడిని అడగాలి, లేకపోతే కృపాచార్యుల వారిని అడగాలి, అయ్యా నేను కూడా విలు విద్య నేర్చుకున్నాను, నాకు ఒక అవకాశం ఇవ్వండి, అర్జునుడు ఎంత బాగా విలు విద్య ప్రదర్శించాడో అలా నేను కూడా నేర్చుకున్నాను కాబట్టి గురువు గారి దగ్గర నేను కూడా విలు విద్యని ప్రదర్శనం చేస్తాను, నాకు ఒక అవకాశం ఇవ్వండి అని అడిగాడు అనుకోండి, గురువు గారు ఇవ్వకపోతే గురువు గారిని తప్పుపట్టాలి. ఇప్పుడు అసలు తనే సభా మర్యాద లేకుండా వచ్చేసేసి అలా మాట్లాడితే అది దోషభూయిష్టం, అది అలా ప్రవర్తించకూడనటువంటి రీతి. కాబట్టి ఏది తెలుస్తోందంటే, దుర్యోధనుడికి ఇన్నాళ్లు ప్రకటనమైపోయింది కక్ష, ప్రకటన అవని కక్ష కర్ణుడిది. ఈ కర్ణుడికి దుర్యోధనుడి, ఈ కర్ణుని మీద దుర్యోధనుడికి ప్రీతి పుట్టింది. ఈ కర్ణుడు దుర్యోధన పక్షాన్ని చేరితే దుష్టుల యొక్క సాంగత్యము చేత, అంతకాగడం చేత కర్ణుడు నశిస్తాడు. ఇప్పుడు కుమారాస్త్ర విద్యా ప్రదర్శనంలో ఈ కొత్త విషయం ఒకటి బయటకు వచ్చింది. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభూమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయుజం వా శ్రవణమైనజం వా మనసం వా పరాధం విహితమ విహితం వా సర్వమేత్తక్షమస్వా శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి.